जय श्रीराम इपड़े वच्चिना प्रोमो इदी इक अंदर कोड़ा डयास मीदकैते वेल्लिपोतारु सर मिनिस्टर गारु मी चेतुल मीदगा मेरिट स्टूडेंट्स की मेमोटोलु इव्वाली अनि चेप्पी अंटे నేనెందుకమ్మా వస్తారా రిషి వస్తున్నాడు కదా రిషి చేతుల మీదుగా ఇద్దాంలే అని చెప్పి మినిస్టర్ అయితే అంటాడు అవును సార్ రిషి సార్ వస్తున్నారు కదా రిషి సార్ చేతుల మీదుగానే ఇద్దామని చెప్పి ఇక వస్తారా చాలా బాధగా పైకి మాత్రం చిన్న చిరునవ్వు నవ్వి నవ్వుతూ శైలేంద్ర వైపు కోపంగా చూసి చెప్తుంది ఇక శైలేంద్ర ఏమో ఏంటి నిజంగానే రిషి వస్తున్నాడా అని చెప్పి పక్కకు వెళ్ళి రాజీవ్కైతే ఫోన్ చేస్తాడు ఏ వాళ్ళు దొరికారా వాళ్ళని వేసేసావా అని చెప్పి శైలేంద్ర అడుగుతూ ఉంటే ఎక్కడ ఆపల్లోనే ఉన్నాను ఇంకా దొరకలేదు అని చెప్పి రాజీవ్ అయితే నింపాదిగా సమాధానం చెప్తాడు నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్పేదేంటి అని చెప్పి శైలేంద్ర కోపంగా అడుగుతూ ఉంటే భయ్యా మీరేం కంగారు పడకండి కాలు మీద కాలేసుకొని ఆ ఫెస్ట్ని ఫుల్గా ఎంజాయ్ చేయండి వాళ్ళని వెతికే పనిలోనే ఉన్నాను దొరకగానే వేసేస్తాను అని చెప్పి రాజీవ్ అయితే చెప్తాడు ఇక శైలేంద్ర మాత్రం భయపడిపోతూ ఉంటాడు ఏం జరుగుతుందోనని ఇక వసుదారా వాళ్ళ నాన్న చక్రపాణికి ఫోన్ చేసి నాన్న బయలుదేరారా అని అంటే ఇప్పుడే అల్లుడు గారు జ్యూస్ తాగారమ్మా అయినా నాకెందుకు కంగారుగా ఉంది వద్దులేమ్మా అని చెప్పి చక్రపాణి అంటే లేదు నాన్న మీరేం కంగారు పడకండి ఇప్పుడు కూడా నేను దాని గురించే ఆలోచిస్తున్నాను ఇప్పుడు రిషి సారు తప్పకుండా రావాలి నాన్న అని చెప్పి వసుదారా చెప్తూ ఉంటే నా భయం అది కాదమ్మా మరలా ఏదైనా ఆపద పొంచి ఉందేమోనని అల్లుడు గారు తట్టుకోలేరమ్మా అని చెప్పి చక్రపాణి అంటే ఏం పర్వాలేదు నాన్న రిషి సార్ని ఎవరూ ఏమీ చేయలేరు ఒకవేళ ఆ శైలేంద్ర ఏదైనా చేస్తే స్టూడెంట్స్ చిత్తు చిత్తు చేస్తారు వాడికి ఈరోజే ముహూర్తం పెట్టేశాను నాన్న వాడు తీసుకున్న గోతులో వాడే పడతాడు మీరు రిషి సార్ని తీసుకొని కాలేజీకి వచ్చేయండి అని చెప్పి వసుదారా అయితే చక్రపాణికి చెప్తుంది మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.